అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు రిజ్వానా షేక్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మీకు నేను గోధుమ రవ్వ పాయసం చూపిస్తున్నానండి, రంజాన్ స్పెషల్. నేను చూపించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్. గోధుమ రవ్వ పాయసం అండి. దీనికి 2 కప్పుల మిల్క్ తీసుకొని బాగా మరగనివ్వాలి. హాఫ్ కప్ గోధుమ రవ్వ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీనికి ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు, కిష్మిష్, ఖర్జూరం అండి. దీంట్లో మనం పంచదార యూస్ చేయట్లేదండి. కావాలి అనుకుంటే కోరువెచ్చగా ఉన్నప్పుడు హనీ వేసుకోవాలి. పాలు బాగా మరుగుతున్నాయి. దీంట్లో ఇప్పుడు రవ్వ వేసుకుందాం. ఇది ఉడికినంతసేపు దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. 15 నిమిషాల్లో ఉడికిపోయింది. బాగా ఉడుకుతుందండి. దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కాసేపు ఉడకనివ్వాలి. బాగా ఉడికిపోయిందండి. స్వీట్ తక్కువగా తినే వాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఇంకా స్వీట్గా తినాలి అనుకుంటే కండ చక్కెర 2 స్పూన్లు వేసుకో. దగ్గర పడిపోతుంది, ఇంకా ఆఫ్ చేద్దాం. గోరువెచ్చగా అయితే ఇలా గట్టిగా పడిపోయింది. రవ్వ పాయసం రెడీ అయిపోయిందండి.